వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను పేపర్ డాల్ అనేది చేస్తున్నానండి. ఓన్లీ పేపరేనండి, ఏమి అక్కర్లేదండి. ఇంకా దానికి ఏమేమి కావాలి మెటీరియల్స్ అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తానండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందండి, నన్ను ఈ వీడియో చేయమని మోస్ట్ రిక్వెస్ట్గా అడిగారండి. అండ్ అలాగే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అండ్ అలాగే నన్ను పర్సనల్గా కూడా అడిగారండి. అందుకని నేను ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి, పేపర్ డాల్ మేకింగ్ అనేది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసాను. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసాను. అలా చేస్తే కనుక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ అయితే మనం వైట్ పేపర్ మీద మనం స్కెచ్ అనేది వేసుకుందామండి. ప్రిన్సెస్ని మనం చూస్తున్నారు కదా, ఇలాగా మనం ఏ డాల్ అయితే ఆ డాల్ ప్రిన్సెస్ మనం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన మెటీరియల్ అండి, బార్బీ డాల్కి మనం ఫ్రాక్కి మేక్ చేయడానికి కలర్ పేపర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. అండ్ మనం స్కెచ్ ఆల్రెడీ వేసుకున్నాం కదా ప్రిన్సెస్ని, దానికి మనకి కలర్స్ అనేవి యూజ్ అవుతాయి. అందుకని మనం కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, నేను క్రేయాన్స్ తీసుకున్నాను, స్కెచెస్ తీసుకున్నాను, పెన్సిల్స్ తీసుకున్నాను, మన ఇష్టం అన్నమాట. అండ్ అలాగే గ్లూ కూడా కావాలి. అండ్ అలాగే మనకి ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదండి, అలాంటిది ఒకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కలరింగ్ అనేది వేస్తున్నామండి. స్కెచ్ వేసుకున్న ప్రిన్సెస్కి మనం కలరింగ్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా అయితే నేను స్కిన్ కలర్ అనేది తీసుకున్నాను, క్రేయాన్స్లో తీసుకున్నానండి. నేను అవుటర్ అంతా కూడా డార్క్ వేసి లోపట్ అంతా కూడా నేను ఫింగర్తో జస్ట్ ఇలా రబ్ చేస్తున్నాను అన్నమాట, అంటే లైట్ షేడ్ కావడానికి కోసం. అలాగే ఫేస్కి, నెక్కి అండ్ హ్యాండ్స్కి ఏంటంటే గ్లౌజెస్ వేసుకుంది. దాని మొన్న సెంటర్ని కొంచెం అనేది హ్యాండ్ ఉంది కాబట్టి దానికి మొత్తం స్కిన్ కలర్ అయితే ఫస్ట్ నేను ఇలా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి అండి. హెయిర్కి నేను ఎల్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం డాల్స్ ప్రిన్సెస్ అన్నిటికీ కూడా హెయిర్ అనేది కొంచెం ఎల్లోయిష్గా రెడ్డిష్గా ఇలా ఉంటాయి కదా. నేను ఏంటంటే ఎల్లో తీసుకున్నాను అన్నమాట, హెయిర్కి కూడా వేసేసుకుంటున్నాను నేను. థిక్ కలర్స్ అదే వేసుకుంటే ఫ్రాక్కి చాలా బ్రైట్గా బాగుంటుంది. ఇలాగన్నమాట, ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కొంచెం చిన్న ఆరెంజ్ షేడ్ అనేది ఇస్తున్నాను నేను. అలాగా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఏమో నేను ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను. పైది మాత్రం నేను గ్రీన్ షేడ్ అనేది ఇచ్చుకుంటున్నాను డ్రెస్కి, అది కూడా కలరింగ్ అలాగే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా అవుటర్స్ అంతా డార్క్ ఇచ్చి ఫింగర్తో జస్ట్ ఇలా రబ్ చేస్తే లైట్గా షేడ్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫింగర్తో నేను ఎలా రబ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వలన ఏంటంటే న్యాచురల్గా ఉంటుందన్నమాట డ్రెస్ అనేది, మనం కలరింగ్ వేసాము అన్నట్టుగా ఉండకుండా ఇలా ఫింగర్తో ఇలా రబ్ చేస్తే ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లౌజెస్ అనేది వేసుకుంటున్నాను. అదేంటంటే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అన్నాను కాబట్టి ఎల్లో గ్లౌజెస్ అనేవి నేను వేస్తున్నాను. ఇది కూడా సేమ్ అంతే, ఔటర్ది మామూలుగా డ్రా చేసుకొని సెంటర్ను ఫింగర్తోని ఇలా రబ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెక్ బెల్ట్, ఐస్, బ్లాక్ పెన్సిల్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు హైబ్రోస్, ఐస్ ఇవన్నీ కూడా నేను హైలైట్ చేస్తున్నాను. పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నవి కదా, మనకి క్రయోన్స్తో వాటితో షార్ప్గా ఉండదు, పెన్సిల్ అయితే షార్ప్గా ఉంటుంది అంది. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే హెయిర్ బ్యాండ్ ఇవన్నిటికి కూడా నేను గ్రీన్ అనేది యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలాగా చూస్తున్నారు కదా, మొత్తం డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా కట్ చేసేసుకుందాము. అండ్ జస్ట్లో చూసుకొని జాగ్రత్తగా కార్నర్స్ అవన్నీ చూసుకొని మనం కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి డాల్ అయితే. ఇప్పుడు దీనికి ఫ్రాక్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మనం
yellow and green papers anevi nen use chestunnanandi first aithe nen green paper anedi 3 folds anedi vesukuntunna chustunnaru kada nen ela folding chestunnanu alage idi second fold folds veskon manam third fold kuda vestunnanu dan batti manaki length enta kavalo అంత మన ఇష్టం అన్నమాట దాన్ని బట్టి మనం అన్ని ఫోల్డ్స్ అనేవి వేసుకోవచ్చు ఇంకా చిన్నది కావాలంటే ఇంకో ఫోల్డ్ వేసుకొని లెంగ్త్ చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ దగ్గర మాత్రం చిన్న కర్వ్ లాగా ఇచ్చి చూస్తున్నారు కదా నేను ఎలా డ్రా చేస్తున్నానో చిన్న వేస్ట్ అన్నమాట ఇది కిందకు నెక్స్ట్ ఏంటంటే క్రాస్గా తీయాలి క్రాస్గా తీసుకున్న తర్వాత కిందన ఏంటంటే చిన్న కర్వ్ లాగా తిప్పాలి చూస్తున్నారు కదా ఇలాగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాగ నేను డ్రా చేసుకున్నాను ఇంకా క్లియర్గా కనిపించలేదు కదా ఇప్పుడు నేను క్లియర్గా అనేది చూపిస్తున్నాను చూసారా కింద రౌండ్ ఇలాగ తీయాలన్నమాట లూజ్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటే బుట్టలాగా వస్తుందన్నమాట అందుకనేసి ఇప్పుడు దాన్ని అలాగ మనం కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా రౌండ్ అనేది కింద బాగా వచ్చింది చూసారా లూజ్ ఎంత వచ్చిందో ఇలా రావాలన్నమాట నాకేంటంటే ఈ పేపర్కి 4 అయితే వచ్చినాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక సెంటర్ ఇంకో సెకండ్ ఫోల్డ్ అనేది చేయాలి చూస్తున్నారు కదా సెంటర్కి ఫోల్డ్ చేశాను సెంటర్కి అనేది ఫోల్డ్ చేశాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది చేశాను అన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే 4 వచ్చినాయి అన్నమాట 1, 2, 3, and 4 చూస్తున్నారు కదా ఇలాగన్నమాట మొత్తం మనం కట్ చేసుకొని అవన్నీ కూడా ఫోల్డ్స్ అలాగే మనం మొత్తం అన్నీ కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా నేను ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అన్నాను కదా ఫ్రాక్కి కింద ఫ్రాక్కి దానికి ఫస్ట్ అయితే నేను మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆ ఫోల్డ్స్లోని మనం నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను ఏ గమ్మైనా యూజ్ చేయొచ్చు ఆ ఫోల్డింగ్స్లోకి మనం గమ్ అనేది చూస్తున్నారు కదా నేను ఎలా డ్రా చేస్తున్నాను ఎలా పెడుతున్నాను పెట్టేసి నెక్స్ట్ ఇంకో గ్రీన్ ఏంటంటే అలాగా స్టిక్ చేసేయాలన్నమాట చూస్తున్నారు కదా అలాగా కాంబినేషన్ అంటారు ఇప్పుడు రెండు అయితే గ్రీన్ కలరు అండ్ రెండు వచ్చేసి ఎల్లో కలర్ అనేది మనం రెండు ఇవి అలాగా మనం స్టిక్ చేసుకుంటా మొత్తం అన్నీ కూడా మనం చేసేసుకోవాలి అలా అయితే ఫస్ట్ అయితే మనం చేసేసుకుందాం చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా నేను ఇలాగా పేస్ట్ చేసేసుకున్నాను అన్నమాట ఒకదానికొకటి అటాచ్ చేస్తూ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా నేను ఇలా చేసుకున్నాను అండ్ లాస్ట్ ఫైనల్ దానికి కూడా మనం ఇలాగన్నమాట చూస్తున్నారు కదా ఆ ఫోల్డింగ్స్ ఉన్న దాని మీద మనం మళ్ళీ గమ్ రాసుకొని ఫస్ట్ది అండ్ లాస్ట్ది కూడా మనం జాయింట్ అనేది చేయాలన్నమాట నేను ఇలా చేస్తున్నాను కదా అర్థమవుతుంది కదా ఇలాగన్నమాట
చూస్తున్నారు కదా అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం బార్బీ డాల్ తీసుకొని డ్రా చేసుకున్నాం కదా ముందుగా, దాన్ని వెనక్కి తిప్పి ఐస్ క్రీమ్ స్పూన్ అన్నాను కదండి, ఐస్ క్రీమ్ స్టిక్ దాన్ని అలా స్టిక్ చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ స్టిక్ అయితే దానికి స్టిక్ చేసేసాను. ఇప్పుడు దాన్ని అలాగా సెంటర్కి అలాగా దించేసుకుంటే ఫ్రాక్ వేసుకున్నట్టే ఉంటుంది బార్బీ. అయిపోయింది, పేపర్ డాల్ అయిపోయింది అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చూస్తున్నారు కదా ఇలాగన్నమాట. చూస్తున్నారు కదండి చాలా అందంగా బాగా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చండి కలర్ పేపర్స్తోని. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ అనేది చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.